హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ ఫ్యాక్ట్స్. నింగి నీరు నేలల అంతరాలలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను, ఆశ్చర్యకర విషయాలను క్షుణ్ణంగా శోధించగల అత్యాధునిక టెక్నాలజీని రోజు రోజుకు అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని మనవారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఆధునిక కాలంలో మానవుని చేత నిర్మించబడిన కొన్ని వాహనాలు వందల మందిని ఎక్కించుకుని వెళుతూ ఎవరికి అంతుబట్టని రీతిలో మాయమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి. రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా మన భూమిపైనే హఠాత్తుగా మాయమైన, కనీసం చిన్న సాక్ష్యం కూడా దొరకకుండా ఉన్న టాప్ 3 మిస్టీరియస్ డిసపియరెన్సెస్ గురించి ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 3, మడగాస్కర్. 19వ శతాబ్దపు అత్యంత మిస్టీరియస్ అదృశ్యాలలో మడగాస్కర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 1837లో లండన్ వారు ఇండియా మరియు చైనా దేశాల మధ్య వర్తక వ్యాపారాలు చేయడానికి నిర్మించినదే ఈ మడగాస్కర్ మర్చెంట్ షిప్. అయితే 1850వ దశకంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుంచి భారీ ఎత్తున బంగారం తరలించే ఉద్దేశంతో మడగాస్కర్ షిప్ని లండన్ నుంచి ఆస్ట్రేలియాకు పంపగా, అక్కడ ఈ షిప్లోకి 2 టన్నుల బంగారాన్ని, పెద్ద ఎత్తున ఉన్ని మరియు బియ్యాన్ని, 110 మంది ప్రయాణికులను ఎక్కించి 1853 ఆగస్టు 10వ తేదీ బుధవారం రోజున లండన్కి ప్రయాణించడానికి సిద్ధమవ్వగా, అదే రోజు ఆ షిప్లోని 3 ప్రయాణికులను పోలీసులు అరెస్ట్ చేయడంతో 2 రోజులు ఆలస్యంగా, అంటే 1853 ఆగస్ట్ 12వ తేదీ శుక్రవారం రోజున మెల్బోర్న్లోని పోర్ట్ ఫిలిప్ మార్గంలో బయలుదేరింది. అలా వెళ్లిన మడగాస్కర్ షిప్ ఏమైందో, ఎలా మాయమైందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ షిప్ గురించి నేటి వరకు అనేక మంది అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో అన్వేషించినా ఆ షిప్కు సంబంధించిన చిన్న ముక్క కూడా కనపడలేదు. అందుకే మడగాస్కర్ అదృశ్యం 19వ శతాబ్దపు అతిపెద్ద రహస్యంగా మారింది. నంబర్ 2, స్టార్డస్ట్. బ్రిటిష్ సౌత్ అమెరికన్ ఎయిర్వేస్కి చెందిన స్టార్డస్ట్ అనే ఫ్లైట్ అదృశ్యం 20వ శతాబ్దపు అతిపెద్ద మిస్టరీలలో ఒకటిగా చెప్పబడింది. 1947 ఆగస్ట్ 2వ తేదీన అర్జెంటీనాలోని బ్యూనోస్ ఎయిరెస్ అనే నగరం నుంచి బయలుదేరిన కొంతసేపటికి అది అదృశ్యమైందనే విషయం తెలిసిందే. ఈ విమానం ఆండోస్ పర్వత శ్రేణుల్లోని టుపుంగాటో అనే పర్వతాల వద్ద ప్రమాదానికి గురైందనే విషయం తెలిసినా దాదాపు 50 ఏళ్లపాటు స్టార్డస్ట్ విమానం యొక్క చిన్న భాగాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. 2000వ సంవత్సరంలో ఈ విమానం తాలూకు కొన్ని భాగాలను టుపుంగాటో పర్వతాలలో కనుగొన్నా నేటికీ ఈ విమానం ఎలా ప్రమాదానికి గురైంది, అది అదృశ్యం కాకముందు స్టార్డస్ట్ నుండి స్టెండెక్ అని వచ్చిన మార్స్ కోడ్కి అర్థమేంటి అనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. నంబర్ 1, ఫ్లయింగ్ టైగర్ లైన్ ఫ్లైట్ 739. 20వ శతాబ్దంలో జరిగిన మరో మిస్టీరియస్ విమాన అదృశ్యం ఫ్లయింగ్ టైగర్ లైన్ ఫ్లైట్ 739 అనే విమానమని చెప్పాలి. 1962 మార్చ్ 16వ తేదీన కాలిఫోర్నియాలోని ట్రావెస్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వియత్నాంలోని సైగోన్ అనే నగరానికి బయలుదేరింది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఈ ఫ్లైట్లో 93 మంది అమెరికా మిలిటరీ సభ్యులతో పాటు మరో 3 వియత్నామీలున్నారు. విమాన సిబ్బందితో కలిసి దాదాపు 100 మందితో ప్రయాణిస్తున్న ఫ్లయింగ్ టైగర్ మధ్యాహ్నం 12:57 గువామ్ అనే ఐలండ్లో ఇంధనం నింపుకుని ఫిలిప్పైన్స్ వైపుగా బయలుదేరిన కొంతసేపటికి గువామ్ వైమానిక సిగ్నల్ వ్యవస్థకి ఫ్లయింగ్ టైగర్ లైన్ ఫ్లైట్ 739కి సంబంధం తెగిపోవడంతో ఈ విమానం ప్రమాదానికి గురైందని తెలిసింది. అయితే ఫ్లైట్ 739 అదృశ్యమైన పసిఫిక్ ఓషన్లో అమెరికా మిలిటరీ వారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి 2,00,000 మైళ్ల విస్తీర్ణంలో 8 రోజుల పాటు రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటి వరకు ప్రపంచ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగినట్లు అప్పటి వార్తాపత్రికలు పలు కథనాలు కూడా ప్రచురించాయి. అయితే ఇంత చేసిన ఫ్లయింగ్ టైగర్ లైన్ ఫ్లైట్ 739కు సంబంధించిన చిన్న ముక్కని కూడా కనుగొనలేకపోయారు. దీని అదృశ్యం వెనుక ఎన్నో కథనాలు వెలువడ్డా అవేవి ఈ విమానం జాడను తెలుపలేకపోవడంతో ఇదో మిస్టరీగా మిగిలిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేయడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాల్ని క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
మా ప్రతి వీడియో నోటిఫికేషన్ను పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.